Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Bhola Shankar ticket rate lapai twist. Asala vishayam telichesina mantri Venu. APLO Chiranjeevi natinchina Bhola Shankar chitram vidudala kanundi. Ee nepadhyamlo chitram pradarshinche theaterlu multiplex lo ticket rate lo penchukunenduku anumati ivvalani nirmatalu prabhutvanni koraru. Aithe prabhutvam matram deenini tosipuchinatlu telustondi. ఈ మేరకు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి చిల్లుబోయిన వేణుగోపాల కృష్ణ రామచంద్రపురంలో పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తాము అడిగిన పత్రాలు చిత్ర యూనిట్ సమర్పించలేదన్నారు. ఏపీలో 100 కోట్ల పైన బడ్జెట్తో నిర్మించే చిత్రాల టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వాన్ని నిర్మాతలు అనుమతి కోరాల్సి ఉంది. దీంతో దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించిన చిరంజీవి తాజా చిత్రం భోళా శంకర్ నిర్మాతలు కూడా ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. అయితే ప్రభుత్వం బడ్జెట్కు సంబంధించి అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు 12 అభ్యంతరాలను నిర్మాతల ముందు ఉంచింది. వీటికి సమాధానం చెప్పే విషయంలో వారు మౌనం వహించారు. దీంతో ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపునకు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ స్పందించారు. భోళా శంకర్ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో వేణు టికెట్ రేట్ల పెంపు వివాదంపై మాట్లాడారు. చిరంజీవి తాజాగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. దీంతో చిరంజీవి విమర్శలపై ఆగ్రహంతోనే భోళా శంకర్ టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వడం లేదన్న చర్చపై మంత్రి వేణు స్పందించారు. చిరు వ్యాఖ్యలకు భోళా శంకర్ రేట్ల పెంపు అనుమతి నిరాకరణకు సంబంధం లేదన్నారు. ఆగస్టు 2న చిత్ర నిర్మాతలు తమను సంప్రదించారన్నారు. ఆగస్టు 2న భోళా శంకర్ చిత్ర నిర్మాతలు ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి కోరారని, అయితే తాము 12 అభ్యంతరాలు లేవనెత్తామని సినిమాటోగ్రఫీ మంత్రి వేణుగోపాల కృష్ణ వెల్లడించారు. వీటికి నిర్మాతలు ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదన్నారు. చిరు వ్యాఖ్యలు చేసింది ఆగస్టు 8న అని ఆయన గుర్తు చేశారు. ఇదంతా చూస్తూ ఉంటే ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వలేదన్న అక్కసుతోనే చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ జరుగుతోంది.